నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సిపి మహేష్ భగవత్. హైత్నగర్ వనస్థలిపురంలో గోడౌన్లపై దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు నకిలీ పత్తి, మిర్చి, వరి విత్తనాలు పట్టుకున్నారు. హైత్నగర్ పసుమాములో 60 లక్షల నకిలీ విత్తనాలు సీజ్ చేసినట్లు సిపి తెలిపారు. గారినేని గోపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. గత 4 సంవత్సరాల్లో 10 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ హయాత్ నగర్ లో పసుమాములాలో ఒక గోడౌన్ లో ఈ ఇల్లీగల్ స్టోరేజ్ ఉంది. ఎక్స్పైర్ అయిన సీడ్స్ మళ్ళీ ప్యాకింగ్ చేసి స్పెషలీ రెడ్ చిల్లీ సీడ్స్ అది మళ్ళీ అమ్ముతున్నారు అనే ఇన్ఫర్మేషన్తో అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 60 లక్షల రూపాయల విలువ ఉన్న 3875 ప్యాకెట్స్ ఈ స్పూరియస్ రెడ్ చిల్లీ సీడ్స్ బ్రాండెడ్ అది బిబో జ్యోతి, బిబో 9, బిబో చైత్ర అని ఆ పేరుతో 10 గ్రామ్స్ అది ప్యాకెట్స్. తర్వాత 41 గ్రామ్ లూజ్ రెడ్ చిల్లీ సీడ్. ఈ మొత్తం ఇది 60 లక్షల వర్త్ ప్రాపర్టీ సీజ్ చేసి నిందితులు గారినేని ఫణి గోపాల్, సన్ ఆఫ్ సాంబశివరావు, ఇప్పుడు హయాత్ నగర్ పిఎస్లో ఈ కేసు నమోదైంది. ఈయనకి ఇప్పుడు రిమాండ్ చేసి మన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అఫెండర్ గరినేని ఫణి గోపాల్ మీద కూడా పక్క పీడియాక్ అది బుక్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్కి మన ప్రయత్నం